ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ కార్మిక రక్షణ సమితి బలపరిచిన అభ్యర్థి ఉగ్గేలి రాములు 278 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఉగ్గేలి రాములు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన కార్మికులకు పాదాభివందనం తెలిపారు. ఈ విజయం కార్మికులకు అంకితం చేస్తున్నానని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాటకు కట్టుబడి తనపై నమ్మకం ఉంచి గెలిపించిన కార్మికులకు మంచి వేతన ఒప్పందం జరిపించేలా చూస్తానని అన్నారు. ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఈరోజు ఏదైతే గెలిచినామో ఈ గెలుపు కార్మికులకే అంకితమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మరి హరీష్ రావు సార్ గారు, మన జిల్లా మంత్రి గారు నా గెలుపు కొరకు ఆయన ఎంతో కృషి చేసి ఎంత కష్టమైనప్పటికీ మాకు వచ్చి మరి మా కార్మికులకు నచ్చజెప్పి మరి రాములు గారిని గెలిపించే బాధ్యత మీరు గెలిచిన తర్వాత మంచి అగ్రిమెంట్ అయినా ఏదైనా అన్ని విధాలా నేను ఉంటానని చెప్పేసి ఏదైతే ఆయన చెప్పినాడో దాన్ని నమ్మి మరి కార్మికులందరూ ఓటేసిన చేయడం తెలిసింది. ఆ సందర్భంగానే మరి నాకు ఈ యొక్క విజయం జరిగిందని సందర్భంగా తెలియపరుస్తున్నాను. కార్మికులందరికీ నా యొక్క పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరు ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించినారో ఆ నమ్మకంను తూచా తప్పకుండా అన్ని విధాలా మీకు అండదండగా ఉండి ఎల్లవేళ మీకు మంచి అగ్రిమెంట్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను.